అధికారం పోయాక బీఆర్ఎస్ వారికి రైతులు గుర్తుకొస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. చెందుర్తి మండల కేంద్రంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ వారు నేడు రైతుల కోసం దీక్షలు చేస్తూ వారికి కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. గతంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు 10,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. వారి వెంట జెడ్పీటీసీ నాగం కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వరేస్తే ఊరేనటువంటి కేసీఆర్ సర్కార్ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోతే ఎకరాకు 10,000 ఇస్తామని ఇవ్వని కేసీఆర్ సర్కార్ రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకొని ఈ సర్కార్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రైతులు గుర్తుకొస్తారన్న మాటని సందర్భంగా ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలను అనేకం అమలు చేస్తూ ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చిన తరుణంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనాన్ని ప్రజలకు చెబుతూనే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఆందోళన చేసినా చేయకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులు రాజు చేయడం కోసం నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే వానకాల పంటను చల్లి రైతుకు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఆగస్టు 15 తారీఖులో 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. ఈరోజు వడ్లు అంటున్నారు కేటీఆర్ గారు, ఏదో వీడియో విన్నా అసలు వడ్లు కొట్టలేదని చెప్పి దానికి ఒక రాజన్న సిరిసిన్న జిల్లాలో ఉదాహరణ చెప్పింది. ఇంకా కొంచెం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివరాలు చెప్పించి మీకు పంపించి ఏర్పడిస్తాం. రాజన్న సిరిసిన్న జిల్లాలో గత ప్రభుత్వం మీరు ఈ జిల్లాకు మంత్రిగా ఉండి కేటీఆర్ గారు రాజన్న సిరిసిన్న జిల్లాకు మంత్రిగా ఉండి మీ అయ్యంలో గత ప్రభుత్వం మే 15వ తారీఖులో కొన్నది 86,000 మెట్రిక్ టన్నులే. ఈ రోజు 190,000 మెట్రిక్ టన్ను 15వ తారీఖు వరకు కొనుగోలు చేసినాం. అవసరమైతే ఈ అంచనాలు కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి, లేకపోతే అధికారుల దగ్గర ఉంటాయి, లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. తెప్పించుకొని చూసి మాట్లాడు, మసిపూసి మాడికాయ చేసే విధంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయి, డిప్రెషన్లో ఉన్నాయి. అసలు వడ్లే కొట్లేమని చెప్పాలి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినాం, వెంటనే మిల్లుల దగ్గర పంపించినాం. రైతులు నష్టం చేయకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మీకంటే మేలైన పరిపాలన అందిస్తున్నాం, మీకంటే మెరుగైనటువంటి విధానంలోనే ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాలు చేస్తున్నాం, మీకంటే మెరుగైన రీతిలోనే పరిపాలన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ప్రజలు ఈ అంశాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను.